భారత్ ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుండగా ఇప్పటికే అక్కడికి 2 జట్లు చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. కానీ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం భారత జట్టు కంటే ఒకరోజు ముందే ఢిల్లీకి వెళ్లిపోయాట. దానికి కారణమేంటంటే అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్పై క్లారిటీ రాకపోవడమేనని తెలుస్తోంది. వాస్తవానికి అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ అనగానే స్పిన్కి అనుకూలంగా ఉండాలి. కానీ రెండో టెస్ట్కి క్యూరేటర్ తయారు చేసిన పిచ్ ఉదయం పూట పేస్కి అనుకూలించే సూచనలు కనపడుతున్నాయి. అలానే మ్యాచ్ కూడా 5 రోజులు జరిగే అవకాశాలు ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన రాహుల్ ద్రవిడ్ గత 2 రోజుల నుంచి పలుసార్లు పిచ్ని పరిశీలించినట్లుగా క్యూరేటర్ చెప్తున్నారు. పిచ్ స్వభావం ఆధారంగా టీమిండియా వ్యూహాలు ఉండనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్ల్లో ఉదయం పిచ్ పేస్కి అనుకూలించగా బ్యాటర్లకి బంతిని మిడిల్ చేయడం చాలా కష్టంగా కనిపించిందట. ఢిల్లీ పరిసరాల్లో చలి కూడా తొలి సెషన్పై ప్రభావాన్ని చూపనుంది. పిచ్పై పచ్చిక లేకపోయినా ఫాస్ట్ బౌలర్లకి కలిసి రానుందని వార్తలు రావడం ఆస్ట్రేలియా జట్టుకు ఊరటనిచ్చే విషయం. అయితే భారత జట్టుకి ఇప్పుడు ఆ వార్తలతో కంగారు మొదలైంది. వేగంగా బంతులు వేసే పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్ కి పిచ్ నుంచి కొద్దిగా సహకారం లభించిన భారత్ టాప్ ఆర్డర్కి వారిని అడ్డుకోవడం ఇబ్బంది అవుతుంది. అలానే విండీ కండిషన్స్ కూడా ఇలానే కంటిన్యూ అవ్వాలని ఆస్ట్రేలియా కోరుకుంటోంది. మరోవైపు భారత్ మాత్రం పిచ్ నుంచి కనీసం రెండో రోజు నుంచైనా టర్న్ లభించాలని ఆశిస్తోంది. తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.